సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ కూటమి నేతలు ఆమోదం తెలిపారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలకు నేటితో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు. కాగా బైరా దిలీప్ ను బరిలో దింపేందుకు టీడీపీ మొదట ప్లాన్ చేసింది. చివరికి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న నామినేషన్ వేశారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకే పూర్తి బలం ఉందని జగన్ అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున కూడా సీట్లు కైవసం చేసుకుని వైసీపీ పార్టీని చిచ్చు చిచ్చు చేసి కూడా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు, ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎన్డీఏ కూటమి నేతలు. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం కూడా ఆ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి తరఫున బైరా దిలీప్ చక్రవర్తి అనే వ్యక్తిని ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేయడానికి సిద్ధం చేశారు. మరికొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బైరా దిలీప్ ని పేరు వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలో చేరిన పరిస్థితి ఉంది. అలాగే జనసేన పార్టీకి సంబంధించి మరికొంతమంది కూడా మిగతా అక్కడ ఎమ్మెల్సీ ఓటింగ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ కి సంబంధించి కూడా కొంతమందిని ఆకర్షించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా గత 10 రోజులుగా కూడా ఒకపక్క ఎన్డీఏ కూటమి, మరోపక్క వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశాల మీద నిర్వహిస్తూ కూడా ఎక్కడికక్కడ ఎవరైతే ఓటు బ్యాంకింగ్ ఉన్న అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే ఓటు వేయబోతున్నారో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా క్యాంప్ రాజకీయాలు చేస్తూ క్యాంపు లో పెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే గత 10 రోజుల క్రితం కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరు గట్టి వ్యక్తి ఉంటారు, ఈ 2024 ఎన్నికలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా డూ ఆర్ డై అనే స్థానంలో జరిగినాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఏ పార్టీ అయితే గెలుస్తుందో మరొక పార్టీ అంతరించిపోయే పరిస్థితి కూడా ఉందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిచిన తర్వాత, ఎన్డీఏ కూటమి పరిపాలిస్తున్న తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎన్నికలు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు. అయితే ఈ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఓ పక్క ఆ జగన్మోహన్ రెడ్డి కానీ, మరో పక్క ఎన్డీఏ కూటమి కానీ తీవ్ర కసరత్తులు చేస్తా ఉన్నారు 10 రోజుల నుంచి కూడా. 10 రోజుల ముందు కూడా ఆ వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే దాని మీద విశాఖపట్నం జోన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో కూడా పూర్తిగా ఎవరైతే ఎన్డీఏ కూటమి వేసే జిత్తులకు కూడా పడిపోకుండా వారు ఆకర్షించే ఆకర్షితులకి వారి ఆకర్షితులు కాకుండా వాళ్ళని మోటివేషన్ చేసుకుంటూ మన పార్టీ అని చెప్పుకుంటూ ఎవరైతే నిలబడతారో స్ట్రాంగ్ గా వారు ఇచ్చే పోటీని తట్టుకొని నిలబడగలుగుతారో ఎవరని ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి వైసీపీ పార్టీలో సీనియర్ నేత అని చెప్పుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డికి కుడిభుజం అనుకోవచ్చు, ఆ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ స్థానానికి నిలబెట్టడానికి అయితే నిర్ణయించుకొని ఆయన పేరు ఖరారు చేశారు. సమీక్ష సమావేశాలు అందరూ కూడా ముక్తగండంతో ఆ బొత్స సత్యనారాయణ నియమించిన తర్వాతే మనం గట్టి స్థానం ఇచ్చి గట్టి పోటీ ఇచ్చినట్టు అవుతుంటదని అందరూ ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ నిర్మించారు. అయితే బొత్స సత్యనారాయణ నియమించిన రోజు నుంచి కూడా కొంతమంది కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు, మరికొంతమంది టీడీపీకి దగ్గర అయ్యారు. అయితే ఓటు బ్యాంకింగ్ ఉన్న దాదాపుగా 400 చిల్లర ఓటు బ్యాంక్ ఉన్న నేపథ్యంలో వీరందరినీ కూడా క్యాంప్ రాజకీయాలు చేసి ఆ ఎన్డీఏ కూటమి ఆకర్షిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమి కుయుక్తులు చేస్తుంది, మనకి అధిక బలం ఉంది, అక్కడ ఖచ్చితంగా మనమే గెలుస్తామన్న నేపథ్యం నుంచి కొంతమంది ఎన్డీఏ కూటమిలోకి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్సీ ఓటింగ్ కు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో ఈ ఓటు వేసే ప్రతి ఒక్కరిని కూడా వారందరినీ క్యాంప్ రాజకీయాల్లో పెట్టాలని చెప్పి సూచించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా వేరే రాష్ట్రాలకు తీసుకెళ్ళటం, వేరే హోటల్లోకి తీసుకెళ్ళటం, వాళ్ళు అక్కడ వాళ్ళని ఉంచటం, వారికి అన్ని అక్కడ ఆహార పానీయాలు మొత్తం ఏర్పాటు చేయడంతో ఆ ఎన్డీఏ కూటమికి కొంత దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఆకర్షించాలన్నా ఎవరు దొరకపోతున్న పరిస్థితి నేపథ్యంలో ఆ మొత్తానికి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సంచలనమైంది, హాట్ టాపిక్ గా నిలిచింది. ఏదైతే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి విత్డ్రా చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఎవరైతే ఎన్డీఏ కూటమి తరఫున బైరా దిలీప్ చక్రవర్తి ఒక పక్క, చిరంజీవి కానీ మరో పక్క పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా దగ్గర వ్యక్తి అనుకోవచ్చు, వాళ్ళకి సన్నిహితం అని చెప్పుకోవచ్చు. పీఆర్పీ పార్టీ స్థాపించినప్పుడు కానీ, అలాగే జనసేన పార్టీ స్థాపించినప్పుడు కానీ ఆయన పెద్ద ఎత్తున కానీ ఆయన సహాయ సహకారాలు అందించారు. ఓ పక్క మీడియా పరంగా కానీ, ఓ పక్క ఆర్థికంగా ఆఫీసులు నిలబెట్టడం కానీ, అలాగే ఏదైతే వివిధ జిల్లాల నుంచి కూడా వ్యక్తుల్ని పార్టీలో ముఖ్యుల్ని ఆకర్షించి పార్టీలో జాయిన్ చేయించడం కానీ పెద్ద ఎత్తున కూడా ఇరువురికి సహాయ సహకారాలు అందించారు. ఆయనకి మంచి గిఫ్ట్ ఇవ్వాలన్న కోణంలో కూడా ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించిన మరికొద్ది సేపటి ప్రకటించబోతారు అనగా, ఏకంగా అసలు ఎమ్మెల్సీ స్థానాన్నే టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవడంతో షాకింగ్ పరిణామం చెప్పుకోవచ్చు. ఏదైతే స్థానిక సంస్థలు, విశాఖపట్నం స్థానిక సంస్థలు ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే పూర్తి మెజార్టీతో పూర్తి ఆధిపత్యంతో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భద్రా సత్యనారాయణ ముందంజలో ఉండటంతో అక్కడ తట్టుకోవడం కష్టమన్న కోణంలో ఆలోచించే పోటీ చేసి ఓడిపోవటం కన్నా పోటీ నుంచి విత్డ్రా చేసుకోవటమే మంచిది అన్న కోణంలో టీడీపీ విత్డ్రా అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కుయుక్త రాజకీయాలు చేయటం మనకు అవసరం లేదు అన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు సూచించినట్టు తెలుస్తా ఉంది. అయితే దీని పట్ల గత 2-3 రోజులుగా కూడా వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వివిధ వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు, అరాచక పాలన చేస్తా ఉన్నారు, అరాచక శక్తులతో తమకి పూర్తి మెజార్టీ ఉన్నా కానీ తమను పక్కదారి పట్టించి తమ ఓట్లని ఆకర్షిస్తా ఉన్నారని, డబ్బు ప్రలోభ పెడతారని, అధికారం ప్రలోభ పెడతా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు విత్డ్రా చేసుకోవడంతో మరింత షాక్ తగిలింది టీడీపీ కానీ చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.